హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఒక కొత్త లూట్ గురించి చెప్తాను. ఏంది మీకు సిస్టంలో చూపిస్తున్నాను అనేసా? సో ఎందుకంటే మొబైల్లో చూపిస్తే చాలా చిన్నగా అయిపోతుంది కాబట్టి సో సిస్టంలో చూపిస్తాను. ఇవాళ చెప్పబోయే వెబ్సైట్ అయితే అలా ఉంది కాబట్టి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది బిగ్గెస్ట్ ధమాకా లూట్ అన్నమాట. ప్రతి ఒక్కరైతే చూసి ఏం చేసుకోవచ్చు మనీని. సో నేను ఇంతకుముందు నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. సో నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను కదా ఈ వెబ్సైట్ గురించి, ఈ ధమాకా అన్నమాట. సో ఈ వీడియోలో చెప్పబోయేది అన్నమాట. సో వీడియోని కంటెంట్స్గా చూసినట్లయితే ఎలా చేయాలి, ఏంది ప్రాసెస్ అని చెప్తాను. ఒక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను, ఇది విన్నారో లేదో తెలీదు. సో అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి అన్నది. సో చెప్తాను ఇప్పుడు, చూడండి ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పెట్టి యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, సో గైస్ మీరు మీ మొబైల్లో లాగిన్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్ ల్యాప్టాప్లో అయితే పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి నేను ల్యాప్టాప్లో అయితే చెప్తున్నాను, మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు లింక్ ఇస్తాను కదా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. గైస్ వన్స్ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్కి అయితే ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా చూసుకోవచ్చు. టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ ద లింక్ బటన్, సెండ్ టు యువర్ మెయిల్ అనేసి వచ్చింది. సో మన మెయిల్కి అయితే ఒక లింక్ అయితే వస్తుంది, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. అది ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. సో మెయిల్ చూస్తున్నట్టే మనకి ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది అనమాట. జస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో వెరిఫై అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ అని అయితే వస్తుంది అనమాట ఈ విధంగా. సో లాగిన్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కింద, దాని కింద క్లిక్ చేసిన వెంటనే లాగిన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ లాగిన్ అయిన వెంటనే మీకు వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మీ మీ పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఏదో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. దాంతో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చేసేయండి, డేట్, మంత్, ఇయర్. తర్వాత ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ స్టేట్, స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ మీ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసరికి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉండండి. సో మీరు రిఫర్ చేయగానే గైస్, మీరు ఇక్కడ ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పాను కదా, ఆ టాస్క్ కంప్లీట్ చేయండి. దీంట్లో మీకు చాలా అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు ఒక రిఫర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తున్నాను. నేను ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే ఆ ఫ్రెండ్ ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే నాకు 45 రూపీస్ వస్తాయి. అండ్ మన నేను రిఫర్ చేసిన ఫ్రెండ్ ఎవరినైనా ఇన్వైట్ చేసి అతను కూడా టాస్క్ కంప్లీట్ చేస్తే అతనికి 45 వస్తాయి, ప్లస్ నాకు అమౌంట్ వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది రిఫర్ అండ్ ఎర్న్ ఆఫర్లో పేజ్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేద్దాం. సో మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీ నేమ్, ఫస్ట్ నేమ్ ఇవ్వమని చెప్పాను కదా, ఆ నేమ్ అయితే కరెక్ట్ ఇవ్వండి గైస్, మళ్ళీ ఎడిట్ చేసే ఛాన్స్ ఉండదు. సో దీంట్లో మీకు కొన్ని ఇమేజెస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆ ఇమేజెస్ వచ్చేసరికి 1 MB కంటే బిలోనే అయితే ఉండాలి. సో 1 MB బిలోకే ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు మీ కెమెరాతోని ఫోటో తీస్తే కనుక ఎక్కువ వస్తుంది MB అనేది, ఒక 4 to 5 MB అయితే వస్తుంది ఒకవేళ క్లారిటీ అయితే కనుక. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని స్క్రీన్ షాట్ తీయండి, లేదంటే ఎవరికైనా వాట్సాప్లో సెండ్ చేయండి, లేదంటే వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లో ఒక కెమెరా ఉంటుంది కదా దాంతో వెళ్ళి తీసేయండి. సో కేబిల్స్లో వస్తుంది, బిలో 1 MB ఉండేటట్టు చూసుకోండి మీ ఫైల్ అనేది, ఇమేజ్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వండి, దాని తర్వాత అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్. సో పాస్బుక్ వచ్చేసి, పాస్బుక్ మీ దగ్గర పేటిఎం బ్యాంక్ ఉంటే పేటిఎంని, మన పేటిఎం బ్యాంక్ ఉంటే కనుక స్టేట్మెంట్ ఉంది కదా పేటిఎం స్టేట్మెంట్, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు పేటిఎం స్టేట్మెంట్ ఎలా చూడాలో తెలియకపోతే యూట్యూబ్లో వచ్చే వీడియోస్ ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే మీకు అయితే వస్తుంది అనమాట. సో పేటిఎం స్టేట్మెంట్ అని కొట్టండి, హౌ టు గెట్ పేటిఎం స్టేట్మెంట్ అనేసి వీడియోస్ వస్తాయి, దాంట్లోకి వెళ్ళి చూడండి. ఆ పేటిఎం స్టేట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ చేసేసి ఇక్కడ పాస్బుక్ సెక్షన్లోకి అయితే అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ ఫోటో ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. క్లిక్ చేస్తే సరిపోతుంది, మీరు మొబైల్లోకి వెళ్తుండ్రు అక్కడ నుంచి యాప్ ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆధార్ ఫ్రంట్ ఫోటో, ఆధార్ బ్యాక్ ఫోటో, దాని తర్వాత పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంది. సో గైస్ మనకు వచ్చేసి ఇక్కడ అప్లోడ్ అని అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు అప్లోడ్ అయితే అయిపోయింది. సో కేవైసీ అయితే ఇన్స్టెంట్గా అయితే అవుతుంది, అప్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఇప్పుడు మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో కేవైసీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు రిఫర్ చేసుకోవచ్చు. కానీ దానికంటే ఒక ముందు ఒక చిన్న వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ ఏంటంటే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు బ్యాలెన్స్ అనే ఆప్షన్. సో బ్యాలెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ షో ఆల్ అన్న ఆప్షన్ ఉంది కదా, షో ఆల్. సో దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న వెంటనే మనకు వచ్చేసి ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. క్రిప్టో కరెన్సీస్ సో ఈ విధంగా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్ కరెన్సీస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లాంటిది ఇక్కడ ఆల్ కరెన్సీస్ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఐఎన్ఆర్ అని సెలెక్ట్ చేయండి. ఐఎన్ఆర్ అని సెలెక్ట్ చేస్తే మనకి ఇండియన్ కరెన్సీ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు వచ్చేసరికి ఇండియన్ రూపీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మీరు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదే చిన్న టాస్క్ అన్నమాట, డిపాజిట్ చేయాలి. సో 100 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి మినిమం. 100 రూపీస్ కంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు, బట్ 100 రూపీస్ అయితే మినిమం డిపాజిట్. సో ఫండా చెప్తాను చూడండి, ఇక్కడ మీరు దీంట్లో సైన్అప్ అయ్యి కేవీసీ డీటెయిల్స్ ఇచ్చేసి ఒక 100 రూపీస్ డిపాజిట్ చేసుకున్నారు అనుకోండి, డిపాజిట్ చేసుకున్న తర్వాత మీరు మీ రిఫర్స్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఒక వ్యాలిడ్ యూజర్ అన్నట్టు. సో మీ ఫ్రెండ్స్ కూడా డిపాజిట్ చేస్తే కనుక మీరు మీకు 45 రూపీస్ వస్తాయి. సో దీంట్లో ఏముంది, ఇప్పుడు పెద్ద ఏం లేదు కదా అనుకోవచ్చు, బట్ దీంట్లో పెద్దగా ఉంది ఏంది అంటే కనుక మీకు చూపిస్తాను ఏముందో అన్నది. సో రిఫర్ అండ్ ఎర్న్ సెక్షనే పెద్దది అన్నమాట దీంట్లో. సో 9 లెవెల్ వరకు అయితే ఇన్కమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకున్నట్టయితే మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తారు గైస్, ఒక ఫ్రెండ్ నుంచి మీకు 45 రూపీస్ అయితే వస్తాయి. సో రిఫర్ చేసిన పర్సన్ కూడా మనీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇతను ఇక చూసుకున్నట్టయితే నేను ఇది అనుకోండి, సో ఇక లెవెల్ 1లో ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను. సో లెవెల్ 1లో ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసినందుకు, సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ ఇది నేను, ఓకే ఇది నేను ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను నేను, ఒక ఫ్రెండ్ని ఇక్కడ నుంచి ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేశాను, ఒక 2 ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశాను గైస్. నేను 2 ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినందుకు నాకు ఇక్కడ నుంచి 45, ఇక్కడ నుంచి 45, ఈ లెవెల్లో వచ్చేసరికి 90 రూపీస్ అయితే వస్తాయి నాకు. 90 రూపీస్ అయితే వస్తాయి ఈ వీళ్ళు ఇద్దరు దగ్గర నుంచి. ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరు చేస్తారు. సో ఈ పర్సన్ ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఇద్దరిని ఇన్వైట్ చేస్తాడు. ఇద్దరిని ఇన్వైట్ చేసినప్పుడు ఇతనికి 45 వస్తుంది, ఇతనికి 45 90 రూపీస్ ఇతనికి వస్తుంది, నాకెంత వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు. లెవెల్ 2లో వచ్చేసరికి 40 రూపీస్ వస్తాయి. సో 40 రూపీస్ అంటే నాకు ఇక్కడ నుంచి 80 రూపీస్ అయితే వస్తాయి. సో ఈ లెవెల్ నుంచి 80 రూపీస్ వస్తాయి. సో ఒక పర్సన్ నుంచి 80 రూపీస్, మళ్ళీ ఇతను కూడా ఒక 2 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తారు కదా, సో వీళ్ళిద్దరి నుంచి 80 రూపీస్ వస్తాయి. ఓకే ఓవరాల్గా ఇక్కడ ఎంత అయింది, 80 ప్లస్ 80 160. సో నాకు టోటల్గా 160 రూపీస్, 160 రూపీస్ ప్లస్ ఇక్కడ ఎంత 90 రూపీస్, ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత అయింది. సో ఇది ఒక సెకండ్ లెవెల్కే, ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, 2 లెవెల్స్కి ఎంత అయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేశాను అనుకోండి, వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తారు. సో వీళ్ళ 4 నుంచి నాకు ఎంత వస్తుంది, 35 35 35 35, ఓవరాల్గా 70 70 140 వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది, అలాగే ఇక్కడ నుంచి 140 వస్తుంది. 140 ప్లస్ 140 280. సో థర్డ్ లెవెల్లో వచ్చేసరికి 280 రూపీస్ అయితే వస్తుంది. సో 280 రూపీస్, సో 280 160 90, ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే 9th లెవెల్ వరకు ఇన్కమ్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ లెవెల్ ఇక్కడ 45 రూపీస్, సెకండ్ లెవెల్లో 40 రూపీస్, థర్డ్ లెవెల్లో 35 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 30 రూపీస్, ఇలా 9th లెవెల్ వరకు 5 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇదే పెద్ద ఫండా, దీన్ని రిఫర్ అనేది పెద్ద ఫండా. అందుకే చెప్తున్నాను దీన్ని ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, ఎవరు మిస్ అయితే అవ్వకండి. సో ఇప్పుడు మనం ఇక్కడ డిపాజిట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇండియన్ కరెన్సీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి గైస్. డిపాజిట్ కొంచెం క్లారిటీగా చూడండి, ఎందుకంటే దీంట్లో కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. సో డిపాజిట్ కొంచెం క్లారిటీగా అయితే చూడండి. సో మీరు మొబైల్లోనే చేసుకోండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, మొబైల్లోనే చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ నేను చెప్పే ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఐఎంపిఎస్, ఎన్ఎఫ్, ఎన్ఈఎఫ్టి, ఆర్జిఎస్టీ, ఇలా 4 ఆప్షన్స్ అయితే వచ్చాయి. యూపీఐ ఆప్షన్, సో లాస్ట్లో యూపీఐ ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ నేమ్, అకౌంట్ నంబరు, బ్యాంక్ నేమ్, ఐఎఫ్సి కోడ్, యూపీఐ రిమార్క్, ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు సైడ్కి ఒక యూపీఐ అది కనిపిస్తుంది, చూసుకోవచ్చు ఇక్కడ మీకు. ఇక్కడ ఈ విధంగా ఒక యూపీఐ అది కనిపిస్తుంది, నేను మీకు రౌండ్ అప్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యూపీఐ ఉంది కదా, సో ఈ యూపీఐని మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి యూపీఐని కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తాను అంటే పక్కన ఒక స్క్రీన్ షాట్ పెట్టాను చూసుకోండి గైస్. మీరు అక్కడ ఆ యూపీఐకి పేటిఎం నుంచి అయినా ఫోన్పే నుంచి అయినా పేమెంట్ అయితే చేయాల్సి ఉంది. అండ్ రిమార్క్ ప్లేస్లో అంటే మెసేజ్ ప్లేస్లో కింద మీకు మెసేజ్ ప్లేస్లో ఇక్కడ పర్సనల్ అనేసి ఉంది కదా, సో రిమార్క్ దీన్ని కాపీ చేసుకొని అక్కడ పెట్టండి మెసేజ్ బేస్లో. ఓకే ఇవి రెండు పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ సో పేమెంట్ అయితే చేసేయండి. మీ యూపీఐ మీ పేటిఎం నుంచైనా ఫోన్పే నుంచైనా పేమెంట్ అయితే చేసేయండి. ఓకే సో వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీకు యూపీఐ రిఫరెన్స్ ఐడి అనేసి వస్తుంది గైస్ మీకు అక్కడ. సో యూపీఐ రిఫరెన్స్ ఐడి అనేసి, సో దాన్ని మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది.
కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ 100 రూపీస్ సెండ్ చేశాను కాబట్టి ఇక్కడ 100 రూపీస్ అయితే ఎంటర్ చేసుకుంటాను. దాని తర్వాత ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి, మనం యూపీఐ రిఫరెన్స్ ఐడి అక్కడ మనకు వస్తుంది, నేను పక్కకి స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి, అక్కడ ఆ విధంగా ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టేయండి. రిమార్క్ ప్లేస్లో ఇక్కడ పర్సనల్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, మనం ఆ ఫోటోని వచ్చేసాం, మనం స్క్రీన్ షాట్ తీసాం కదా, పేమెంట్ చేసినట్టు స్క్రీన్ షాట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ అటాచ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారో సేమ్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డిపాజిట్ అయితే చేయాల్సి ఉంది. ఒకవేళ మీరు అనేదర్ బ్యాంక్ నుంచి డిపాజిట్ చేస్తే కనుక మీకు డిపాజిట్ అయితే అవ్వదు అన్నమాట. సో అందుకే సేమ్ బ్యాంక్ అకౌంట్ నుంచి డిపాజిట్ చేసేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్ అనేది చేసిన సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. వన్స్ ఆ విధంగా వచ్చిన తర్వాత మీకు 24 అవర్స్లో మీకు వచ్చేసరికి ఇక్కడ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూసుకున్నట్లయితే 24 అవర్స్లో అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. ఓకే, 24 అవర్స్లో అమౌంట్ యాడ్ అయిన తర్వాత దాన్ని మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. దీంట్లో 100 రూపీస్ యాడ్ చేశాం కదా బ్రో, అది ఎలా అంటే దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో ఇప్పుడు మీరు మెయిన్ ఫండాకి అయితే వచ్చేయండి. అదేంటంటే రిఫర్ అండ్ ఎర్న్ ఆఫర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను రిఫరల్ ద్వారా ఎంత ఏం చేసుకోవచ్చు అనేసి. సో ప్రెసెంట్ దీంట్లో రిఫరల్ ద్వారా హ్యూజ్ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. ఇది మీ రిఫర్ కోడ్ అన్నమాట. సో ఇది మీ రిఫరల్ లింక్ ఉంటుంది ఇక్కడ పైన, సో మీకు చూపిస్తాను. ఇది మీ రిఫరల్ లింక్, ఇక్కడ రిఫరల్ లింక్ దీన్ని, ఇది మీ రిఫర్ కోడ్. సో నేను ఒక 4 మెంబర్స్ని అయితే రిఫర్ చేశాను, సారీ ఇక్కడ 2 మెంబర్స్ని రిఫర్ చేశాను, 2-3 మెంబర్స్ని. వీళ్ళు ఏంటంటే మనకు నాట్ డిపాజిట్ అనేది వచ్చిందనమాట. సో డిపాజిట్ చేస్తేనే మనకు రిఫర్ ఇన్కమ్ అయితే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. డిపాజిట్ చేస్తేనే రిఫర్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ లెవెల్ 1 లెవెల్ 2 అవ్వచ్చు చూపిస్తుంది. వాళ్ళ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో లెవెల్ 1లో, ఇక్కడ లెవెల్ 2లో లెవెల్ 3లో ఎంత వస్తుంది అనేసి ఆల్రెడీ చెప్పాను. సో ఈ విధంగా మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలి, సేమ్ ఇక్కడ ఏం లేదు, మనకు మళ్ళీ ఐఎన్ఆర్ క్లిక్ చేసుకోండి, ఐఎన్ఆర్లోకి వస్తాయి కదా, ఐఎన్ఆర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత విత్డ్రా ఆప్షన్ ఉంటుంది, విత్డ్రా మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ యాడ్ చేసే ఉంటారు కదా, సేమ్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ఎంత ఫీ వస్తుంది దాన్ని, దాని తర్వాత టోటల్ రిమార్క్, ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి విత్డ్రా ఐఎన్ఆర్ మీరు క్లిక్ చేస్తే మీకు 24 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇది విత్డ్రా ప్రాసెస్, చాలా సింపుల్ గైస్. వీడియో ఇప్పటికే లెంతీగా అయింది, బట్ రిఫరల్ అమౌంట్ అనేది చాలా హ్యూజ్గా వస్తుంది కాబట్టి నేను డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో ఏం లేదు, మీరు సైన్ అప్ అవ్వండి, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోండి, ఒక కేవైసీ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇక్కడ 100 రూపీస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ని అయితే విచ్చల్ విడిగా రిఫర్ చేసుకోండి, వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ చెప్పండి. ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఎవ్రీ వన్ ట్రై చేయండి. సో మిస్ అవ్వకండి, ఇలాంటి లోడ్స్ మళ్ళీ మళ్ళీ రావు గైస్. సో ఇది ఓవరాల్ గా వీడియో, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు కంటెంట్ అయితే నచ్చుతుంది అనుకున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, అర్థం కావట్లేదు. సో ఇప్పటికే వీడియో అయితే లేదైంది. సో ఓకే, దెన్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.